హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ సూర్యాస్ ఫుడ్ అండ్ బ్యూటీ ఛానల్. నేను మీ సూర్య చంద్రిక. ఈరోజు మార్నింగ్ టిఫిన్ సెక్షన్కి మా పిల్లలు నా కిచెన్ హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నారండి. నా డ్యూటీ వాళ్ళు తీసేసుకున్నారు. ఈరోజు టిఫిన్ మేమే చేస్తాము అన్నారు. సరే ఓకే అని చెప్పి వదిలేశాను. అప్పుడప్పుడు పిల్లల్ని మనం అట్లా వదిలేస్తుండాలి. అన్ని పనులకి కూడా అలవాటు చేయాలి. ఆడపిల్లలైనా సరే మగపిల్లలైనా సరే అన్ని పనులకి అలవాటు చేయాలనేది నా ఉద్దేశము. ఏ పరిస్థితి ఎట్లా ఉంటుందో మనం చెప్పలేం కదా. మనం లేనప్పుడు కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేటట్టుగా ఉండాలన్నమాట. స్టవ్ దగ్గర వదిలేటప్పుడు మాత్రం ముందుగానే అన్ని జాగ్రత్తలు చెప్పేసి వాళ్ళని వదిలిపెట్టాలన్నమాట. గమనించుకుంటూ ఉండాలి. అదొకటి చేస్తే చాలు. మనము మార్నింగ్ టిఫిన్ మేము చేస్తామన్నారు కదా, మరి ఏం టిఫిన్ చేస్తారో ఏమో చూడాలి. నాకు కూడా తెలియదు ఏం చేస్తారో. మరి వాళ్ళు ఏం టిఫిన్ చేస్తారో ఏంటి అనేది మనం వీడియోలోకి వెళ్ళిపోయి తెలుసుకుందాము. వీడియోని స్టార్ట్ చేసుకునే ముందు, ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేశారంటే నేను వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే నేను వచ్చేసారంటూ నా వీడియోస్ మిమ్మల్ని పరిచయం చేస్తాయి. మరి ఆలస్యం చేయకుండా మా పిల్లలు ఏం టిఫిన్ చేస్తారో చూద్దాం వెళ్ళి. చాపుడు ఆనియన్స్, చాపుడు టొమాటోస్, కట్టెడ్ చాపుడు బ్రెడ్ అండ్ వన్ ఎగ్. Thank you.
ఎట్లుంది? ఇది మా పిల్లలు చేసిన శాండ్విచ్. ఫస్ట్ శాండ్విచ్ చేసి వాళ్ళకు వాళ్ళే టేస్ట్ చేసి తర్వాత మళ్ళీ మాకు చేసి పెట్టారు. టేస్ట్ బాగుంది. మరి శాండ్విచ్ ఎలా చేశారో చూసాం కదా. మరి శాండ్విచ్ మధ్యలో పీసులు కట్ చేశారు కదా, ఆ పీసులతో కూడా మళ్ళీ నెక్స్ట్ ఏమో చేస్తున్నారండి. అదో చూడండి ఎట్లా చేస్తున్నారో. ఏదో ఎగ్ బీట్ చేశారు, దానిలో ఆనియన్స్ టమాటాలు అన్నీ వేశారు. ఆ మధ్యలో పీస్ తీసి దానిలో వేసి ఫ్రెంచ్ టోస్ట్ లాగా చేస్తున్నారు. కామన్గా స్వీట్ ఫ్రెంచ్ టోస్ట్ చేసుకుంటాం కదా, వీళ్ళు హాట్ ఫ్రెంచ్ టోస్ట్ చేస్తున్నారు. చూసారు కదండి మా పిల్లలు చేసిన శాండ్విచ్, అలానే మిగిలిన పీస్తో చేసిన ఫ్రెంచ్ టోస్ట్, హాట్ ఫ్రెంచ్ టోస్ట్, రెండు కూడా టేస్ట్ బాగున్నాయి. మరి నా వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్ అండ్ బీ హెల్దీ. ఎప్పుడూ నవ్వుతూ ఆరోగ్యంగా ఉండండి.